ఈ వీడియో ఎందుకు స్టార్ట్ చేశామంటే ఈ కళ్యాణ్ని పోలీసులు పట్టుకున్నారు అన్నమాట. Hello people, welcome back to my channel. If you are watching my channel for the first time, I am Nikita, staying here in Germany. ఈ రోజు నాతో పాటు వీళ్ళిద్దరు ఉన్నారన్నమాట, కళ్యాణ్ అండ్ రాజేష్. వాడా కళ్యాణ్ గారు చూడండి, అద్దాలు వేసుకుంది, వెనక్కి తిరగనంత పెద్ద హీరోలాగా పోజ్ కొట్టాడు. ఈరోజు ఒక ర్యాండమ్ వీడియో అనమాట. యాక్చువల్గా మేము బౌలింగ్కి వెళ్తున్నాం, ఆ వెళ్ళే దారిలో రీసెంట్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి చెప్దాము అని చెప్పి ఈ వీడియో స్టార్ట్ చేసింది. ఆ వీడియో అలా అనుకొని స్టార్ట్ చేసాం, కానీ మధ్యలో వీడు ఇంకొక పెద్ద జర్కి చే ఇన్సిడెంట్లన్నీ చేయించాడనమాట. జస్ట్ మిస్ ట్రామ్ కింద దూరేసాడాడు. నెక్స్ట్ వస్తుంది అవన్నీ చూడండి. చెప్పు నీ ఎక్స్పీరియన్స్, ఒకటి చెప్పురా చెప్పడానికి. వీడి ఫేస్ లో ముందులాగా వెలుగు లేదు చూడండి. వీడియో పని ఇప్పుడు మళ్ళీ పోతున్నావు ఇట్రా పైకి. పొర్ర పాటన కూడా ట్రాక్ పక్కన నడవకండి, ఎవరైనా ఉన్నారని కూడా లేదు, గుద్దుకొని వెళ్ళిపోతాను. సైకో నా కొడుకు పోతూనే ఉండు, వరే బెల్లు కొడుతు నీ మూతి రా ఇచ్చి ఆమె గుద్దిస్తావు మళ్ళీ పక్కకు రా. అది కలజోడు పెట్టుకున్నాడు కై పెక్కినట్టు. కలజోడు మనది కాదు బ్రో, మన దగ్గర అది కూడా వెంటే. యాక్చువల్గా ఈ వీడియో ఎందుకు స్టార్ట్ చేసామంటే ఈ కళ్యాణ్ని పోలీసులు పట్టుకున్నారు అనమాట. ఒకరోజు ఎందుకు పట్టుకున్నారు అడుగుతాము, ఏం చేయలేదు మీరు, ఏమైనా చేసినా అనుకున్నారు ఎందుకు అనేది చెప్తాము. కానీ దా లోపల ఇంకో స్టంట్ చేశాడు అనమాట. నడిచేది తిన్నగా రోడ్డు మీద రైడ్ నడిచేది రా, అది షార్నగర్ షాన్ అని ఎగిరాడు. మా ట్రామ్ కూడా వచ్చి గుద్ది చేసి ఉంటాడు ఇప్పుడు. చెప్పరా ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఏం లేదు అట్లా ఉండాలి. ఎందుకు పట్టుకున్నారు పోలీసు వాళ్ళు నిన్ను? పోలీసు వాళ్ళు మనం పార్ట్ టైం కి పోతున్నప్పుడు కొంచెం దొంగలాగా కనిపించిండు. నా ముఖం సరే అంటారా, మంచానికి నిలువెత్త రూపం రా నేను, సారీ నిలువెత్త రూపం. నీకు తెలుగు రాదు జర్మన్ రాదు అర్థమైంది. ఫస్ట్ అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చే, ఎందుకు పట్టుకున్నారు? పార్ట్ టైం కి పోతున్నప్పుడు వాళ్ళు చెకింగ్ చేస్తారు కదా నార్మల్ టికెట్, అట్లా చెక్ చేయడానికి వచ్చారు. చెక్ చేసేటప్పుడు తోస్కా అడిగారు, తోస్కా ఇచ్చిన. తోస్కా అంటే ఏంటో చెప్పు. కాలేజ్ ఐడి. వీళ్ళ కాలేజ్ లో ఏంటంటే కాలేజ్ ఐడితో పాటు అది ట్రాన్స్పోర్టేషన్ కి కూడా అనమాట. సో ఆ స్టేట్ అంతా తిరగచ్చు వాళ్ళు, తురింగం స్టేట్ అంతా తిరుగుతున్నా పట్టుకుంది చెప్పు. పట్టుకురు, పట్టుకున్నాక వాళ్ళు పాస్పోర్ట్ అడిగారు. పాస్పోర్ట్ మనం క్యారీ చేయలేం కాబట్టి దగ్గర తోస్కా చూపించి డిజిటల్ కాపీ చూపించిన. డిజిటల్ కాపీ చూపిస్తే అందులో ఎక్స్పైర్ అయిపోయింది నీ వీసా, వీసా ఎక్స్పైర్ అయిపోయింది అని చెప్తే అవును సార్ ఎక్స్పైర్ అయిపోయింది, నా దగ్గర టర్మిన్ ఉంది అని చెప్పిన. టర్మిన్ అంటే అపాయింట్మెంట్. ఇక్కడ ఆ తర్వాత వాళ్ళుండే లేదు ఇట్లా ఇట్లా ట్రావెల్ చేయడం ఇల్లీగల్ అని చెప్పి ఏదో ఒక రెండు పేపర్లు తీసి దాంట్లో డీటెయిల్స్ అని ఫిల్ చేసుకోరు. ఎంబసీకి కాల్ చేసిరు వెంబడే, చేసి ఇట్లా ఇతను నిజంగానే టర్మిన్ తీసుకుండా ఇతన్ని తప్ప మీ తప్ప అని చెప్పి వాళ్ళతో మాట్లాడి నాకు వెంబడే మళ్ళీ ఒక మెయిల్ వచ్చింది నెక్స్ట్ డే, లైక్ మీ తప్పేం లేదు, మా దగ్గర టర్మిన్ లేట్ అయిన అందుకే వీసా ఇష్యూ చేయలేకపోయినాం అని చెప్పి నాకు ఒక 5 డేస్ లోనే కొత్త టర్మిన్ ఇచ్చారు. నాకు ఎప్పుడు మేలో ఉండే, మేలో టర్మిన్ ఉంటే నాకు ఏప్రిల్ ఎండుకే వచ్చేసింది లైక్. సో పోలీసులు పట్టుకోవడం కూడా వీడికి మంచిదే అయింది. ఒక్క విషయం నేను చెప్పాలనుకుంటున్నా ఏంటంటే జర్మనీలో ఇక్కడ ప్రతి ఒక్కరు పోలీస్ రెగ్యులర్ గా మాట్లాడతారు, దట్ డజంట్ మీన్ మనం ఏదో తప్పు చేసామని కాదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ టెన్షన్ పడకండి, నేను ఎగ్జాక్ట్లీ తోస్కా ఇచ్చి పక్కన కూర్చున్నా లైక్ ఆయన పోలీస్ కూడా ఉండి మీ పని మీరు చేసుకోండి అంటే నేను నా పని చేసుకున్నా అతను మొత్తం చెక్ చేసుకుండు లైక్ ఇంకా వెళ్ళిపోయాడు. మనం టెన్షన్ హరిబరి అయ్యి ఏమైపోతుంది అని అనుకుంటే ప్రాబ్లం అవుతుంది. టెన్షన్ వాడికి హైక్ హైక్ అయిపోయి మీరు ఆడిపోయి మొత్తం ఒక్కసారి జర్మన్ మాట్లాడాలి ఇంగ్లీష్ అంటే అన్ని మేనేజ్ చేయలేకపోతుంది. సైక్ సైక్ అయిపోయి పోలీసు నేనేదో టెర్రరిస్ట్ లాగా మీరు అరెస్ట్ చేసిరనుకో,
వాళ్ళ ఏమన్నారు బట్ పట్టుకుంటారు అంటే లైక్ చెక్ చేస్తారు బ్రో తోస్కా మీ దగ్గర ఉంచుకోవడం మంచిది డిజిటల్ కాపీస్ పెట్టుకోండి పాస్పోర్ట్ గానీ వీసా గానీ అదర్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని మీ దగ్గర డిజిటల్ కాపీ ఉంటే అట్లీస్ట్ మొబైల్లో అన్ని చూపించేస్తారు కదా జస్ట్ ఫైనల్ సో పోలీసులు పట్టుకొని త్వరగా వీసాకి అపాయింట్మెంట్ తెచ్చుకున్నాడు అనమాట బట్ ఈ వీడియోలో నేను షేర్ చేసుకోవాలనుకుంటుంది ఏంటంటే ఇట్స్ వెరీ కామన్ సమ్ ర్యాండమ్ గా మనం వెళ్తున్నా ఆగి పాస్పోర్ట్ చూపించమని అడుగుతారు అనమాట దానికి మీరు పానిక్ అయ్యి అంత అవసరమే లేదు ఇప్పుడు మనం ఇండియాలోకి వచ్చిన ఎవరో కొత్త వాళ్ళు వచ్చింటే ఎవరు మీరు అని ఎలా ఎంక్వైర్ చేస్తారు ఇక్కడ పాస్పోర్ట్ చెకింగ్ అనేది చాలా బేసిక్ అనమాట సో వేర్ ఎవర్ యు గో మనం ఫిజికల్ గా ఏం క్యారీ చేయాల్సిన అవసరం లేదు మెయింటైన్ సాఫ్ట్ కాపీస్ మీ దగ్గర ఫిజికల్ గా క్యారీ చేయాలి అని మీకు ఉంటే ఎవ్రీడే పాస్పోర్ట్ పెట్టుకొని తిరిగిన ప్రాబ్లమే అది దట్ మోస్ట్ లైక్ మీరు ప్రాబ్లం అంటే ఎక్కడ మిస్ అయితే ఎందుకు రిస్క్ అని చెప్పని నెక్స్ట్ వీడియోలో చాలా పెద్ద కంటెంట్ ఉంటుంది పాస్పోర్ట్ గురించి దాని గురించి వెయిట్ చేయండి అది చాలా ఉంది సార్ సో పాస్పోర్ట్ పోతే అదొక ప్రాబ్లం అనమాట సో అన్ని సాఫ్ట్ కాపీస్ మీ దగ్గర ఏ ఏ డాక్యుమెంట్స్ అయితే ఉంటాయో వెన్ యూఆర్ కమింగ్ ఇట్లా మాక్సిమం ప్రతి చెప్పని నన్ను ఒకసారి ఫస్ట్ ప్లీజ్ మాక్సిమం ప్రతి డాక్యుమెంట్ సాఫ్ట్ కాపీస్ పెట్టుకోండి అది చాలా సజెస్టెడ్ అనమాట ఇప్పుడు వాగు నెక్స్ట్ అప్కమింగ్ పాస్పోర్ట్ జర్మన్ లో పోతే ఏం చేయాలి అనే దానికి సారీ పాస్పోర్ట్ జర్మన్ లో పోతే కాదు కంటెంట్ వేరేది వాడిని నమ్మకండి షాద్ నగర్ లో ఈసారి కనిపిస్తే కొట్టేయండి వాడిని అందరూ కలిసి మోడల్ 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 సూపర్ మోడల్ హడల్ హడల్ గుండె దడల్ విన్నర్ విన్నర్ మోడల్ అంటారా బాబు జర్మనీలో కూడా బర్రెలు గొర్రెలు మేకలు ఉన్నాయన్నమాట యాక్చువల్ గా బౌలింగ్ వెళ్తున్నాము చాలా ఉన్నాయి వీడియో జర్మనీకి వచ్చినట్టు లేదు పక్కనే ఊరికి వచ్చినట్టుంది వేరే జర్నీలు మేకల గొర్రెలు ఉండొద్దు ఏంట్రా భయపడిపోతున్నాయి అవి పొట్టేళ్ళేమో హాయ్ ఫ్రెండ్స్ రే నాకు ఖర్చు మన ఊర్లో ఉంచి వస్తుంది చూడు పేడ స్మెల్ ఆవుల దగ్గర ఉండేటప్పుడు ఆ ఊర్లో సేమ్ అదే ఫీల్ వస్తుంది రే అంటే పల్లెతనం తెలుస్తుంది కదా ఊర్ల దగ్గర ఫ్రేగ్రెన్స్ అవుతుంది అనుకుందాం చెప్తున్నావి బాగుందని చెప్తున్నావు పేడ పేడ స్మెల్ పేడ ఫ్రాగ్రెన్సే అంటే చాలా ఆస్పీషియస్ ఫీల్ స్పిరిచువల్ ఫీల్ వచ్చింది అనమాట సో ఏమొచ్చింది నేను చెప్తా అక్క నువ్వు టెన్షన్ అడిగరా మేకట్టు 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 అంటే మేక గొద్దెలు అంటే మేక మోషన్ అక్క నాకు తెలియదురా మీ షాద్ నగర్ భాష అంతా నాకు తెలియదు ఏం పాడు పాడుతారు మీరు ఏం పాడతారా చెప్పండి మేమైతే చిట్టు చిట్టు అనర్లే మేబీ అంటారేమో నాకైతే నిజంగా గుర్తురా అట్లా మీకు తెలిస్తే చెప్పండి చెప్పాలి మేక గొద్దె మేక అదేనా చెప్పింది మీకు తెలిస్తే కమెంట్ చేయండి దాన్ని ఏమంటారు అది జర్మనీలో ఈ రోజు ఒక పల్లెటూరులో వీడిని పోలీసు వాళ్ళు పట్టుకున్న ఎక్స్పీరియన్స్ మేము ఇక్కడికి యాక్చువల్ గా బౌలింగ్ కి వెళ్తున్నాం ఇప్పుడు బౌలింగ్ ఆ క్లిప్స్ కూడా కొన్ని జరుగుతుంది బ్రో బౌలింగ్ అంటే నాట్ ఉంటాయి దాన్ని కొడతారు మీకు తెలిసి ఉంటారులే కానీ అది నేను ఎప్పుడు ప్లే చేయాలి ఇప్పుడు పోవాలి పోయి ఆడాలి సో ఫైనలీ బౌలింగ్ దగ్గరకి అయితే వచ్చామన్నమాట ఇక్కడ ఏంటంటే మనకి కొన్ని బౌలింగ్ ప్లేస్లో హవర్ కింద అని ఉంటుంది అనమాట ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద మెంబర్స్ కొన్ని ప్లేసెస్లో ఏంటంటే హవర్కి ఒక మెంబర్ వస్తే ఎంత టూ మెంబర్స్ ఆడితే ఎంత త్రీ ఫోర్ అలా నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఇంక్రీజ్ అవుతుంది అనమాట మాకు ఇక్కడ ఏంటంటే పర్ అవర్కి ఐ థింక్ €4.20 సంథింగ్ తీసుకున్నారనమాట ఒక్కొక్క పర్సన్కి సారీ
పర్ గేమ్ కి ఒక్కొక్క పర్సన్ కి 4 యూరో 20 సెంట్స్ తీసుకున్నారు అన్నమాట. అలా ఎన్ని గేమ్స్ ఆడితే అన్ని. సో వి వేర్ యాక్చువల్లీ 4 మెంబర్స్. సో అది అంతా అలా అయింది. ఇక్కడ ఏంటంటే షూస్కి కూడా మనం ఎక్స్ట్రాగా పే చేస్తాము. యూజువల్గా అక్కడ ఫ్లోర్కి సెట్ అయ్యే షూస్ మనం ఇక్కడే మన సైజ్ బట్టి మనం పిక్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట. ఆ గ్లౌస్ కైండ్ సాక్సెస్ ఇస్తారు, ఐ మీన్ జూట్ సాక్సెస్ ఇస్తారు అనమాట. జస్ట్ అంటే ఎవరు పడితే వాళ్ళు వాడుతూ ఉంటారు కదా, కొందరు సెట్ అవ్వదు అని చెప్పని మీ సాక్సెస్ పైన అవి వేసుకొని వేసుకోవచ్చు యూజువల్గా. నేనైతే ఇక్కడ ఆ రోజు లైక్ మాతో పాటు పక్కన అన్నీ బాన్స్ ఫుల్గా ఉన్నాయి, చిన్నపిల్లలు కూడా ఆడుతూ ఉండినారు. అసలు పాపం ఆ చిన్నపిల్లడికి అయితే చేయి తగిలింది, అయినా హిస్ స్టిల్ ప్లేయింగ్. చాలా బాగా అనిపించింది అనమాట. జర్మన్స్ ఇక్కడ బాగా ఆడుతారు బౌలింగ్, ఇట్స్ లైక్ వన్ ఆఫ్ దర్ మోస్ట్ ఫేవరెట్ ఇండోర్ గేమ్ అన్నట్టు. అండ్ దీనికి యాక్చువల్గా వాళ్ళకి గేమ్స్ కూడా టోర్నమెంట్స్ కూడా జరుగుతాయన్నమాట. లైక్ ద వే దే త్రో ద బాల్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ అస్. బట్ మనకేంటి టైం పాస్కి కాబట్టి అలా 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 సరదాగా అలా గానిచ్చేస్తాం. సో అది అయితే బేసిక్ డీటెయిల్స్ అబౌట్ బౌలింగ్. ఇంకా యాజ్ యూజువల్ కామన్ అనమాట ఇక్కడ మనం మెయిన్. ఇంకొకటి ఏంటంటే మ్యాక్సిమం బౌలింగ్స్లో ఎప్పుడు పడినా మనకు ఉంటుంది అన్నట్టు ఏమి ఉండదు. డెఫినెట్లీ మనం అపాయింట్మెంట్ ముందే బుక్ చేసుకోవాలన్నమాట, ఏదర్ బై ఫోన్ కాల్ ఆర్ఎల్స్ కొన్ని ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి కూడా ఉంటాయి. ఐ హోప్ ఈ వీడియోలో ఐ షేర్డ్ అబౌట్ 3 థింగ్స్. 1, నార్మల్గా పోలీస్ వాళ్ళు పట్టుకున్నప్పుడు ప్యానిక్ అవ్వద్దు అని. అండ్ వాట్ అబౌట్ లైక్ డాక్యుమెంట్స్ అని ఎట్లా కేర్ చేసుకోవాలని. అండ్ ట్రాన్స్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ అలాగే బేసిక్ డీటెయిల్స్ అబౌట్ బౌలింగ్. ఐ హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్. సో ఐ హోప్ దిస్ ఈస్ ఫైన్. వాళ్ళు వదిలితే రచ్చ రచ్చ చేస్తారు, అతి చేసేటట్టున్నాడు. పాస్పోర్ట్ రిలేటెడ్ కంటెంట్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే ఇలాంటి బై బై టాటా.